టిబిన్లో కాలవాపనతో బాధపడుతున్నారా? సరళవాపు వ్యాధి కావచ్చు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ దైవం వెంకన్న కొలువే ఉన్న ఆ ఆనంద నిలయాన్ని నిత్యం లక్షలాది మంది దర్శిస్తారు. అటువంటి చోట భద్రత కట్టుదిట్టంగా ఉంటుంది. అలాంటి చోట మరోసారి భద్రతా లోపం బయటపడింది. ఒక భక్తుడు ఏకంగా ఆనంద నిలయాన్నే వీడియో తీశాడు. ఆలయం పరిసరాల్లో ఫోన్ నిషిద్ధం. అలాంటిది ఒక భక్తుడు సెల్ ఫోన్ తో ఆలయం ఆవరణలోకి ప్రవేశించాడు. ఆలయంలో ఆనంద నిలయం దృశ్యాలను తన మొబైల్లో షూట్ చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించే ముందు దాదాపు 3 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తారు. అయితే ఆ భక్తుడు మాత్రం భద్రతా సిబ్బంది కళ్ళు గప్పి వాటిని దాటుకొని సెల్ ఫోన్ తో ఆలయంలోకి ప్రవేశించాడు. శ్రీవారి ఆనంద నిలయ దృశ్యాలను షూట్ చేశాడు. వర్షం పడుతుండగా శ్రీవారి బంగారు గోపురం మెలమెలలాడుతున్న దృశ్యాలు అందులో కనిపించాయి. కాగా ఈ ఘటనపై టీటీడీ విజిలెన్స్ అధికారి బాలిరెడ్డి స్పందించారు. సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నామని, దాని ద్వారా ఎవరు ఏంటి అని కనుక్కునే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. అయితే దృశ్యాలను షూట్ చేసింది ఒక మహిళ అని పోలీసులు అనుమానిస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రత, ఎక్కడికక్కడ సెల్ ఫోన్ నిషేధమని బోర్డులు, షూట్ చెయ్యొద్దు నేరమని హెచ్చరికలు. అయినా కొంతమంది భక్తులు వాళ్ల ధోరణి మాత్రం మార్చుకోవడం లేదు. అన్నీ సెల్ ఫోన్లో బంధించి అందరికీ చూపించాలని తాపత్రయపడుతున్నారు. ఇక పోలీసులు కూడా క్షుణ్ణంగా చెక్ చేస్తారు. అడుగడుగునా సెక్యూరిటీ కూడా ఉంటుంది. అలాంటిది సెల్ ఫోన్ ఎలా వెళ్ళిందని ప్రశ్నిస్తున్నారు భక్తులు. ఇది ఎవరి నిర్లక్ష్యం అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.